फ्रेंड्स, आंध्र प्रदेश मुख्यमंत्री सोदरी तेलंगाणा वाईसीपी वाईएसआरसीपी अधिनेत्री शर्मिला आंध्र प्रदेश राजकीयाल्लो अडुगु पेड़तारा अन्नकु पोटीगा अक्कड राजकीयाल नडुपुतारा इदी ओक वारं 10 रोजुलुगा మీడియా సృష్టించినటువంటి చర్చల్లో నలుగుతున్నటువంటి అంశం. అనేక రకాల అభిప్రాయాలని మీడియా తమ నిలయ విద్వాంసుల ద్వారా చెప్పించడానికి ప్రయత్నించింది. అంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఆమె పార్టీని నెలకొల్పుతారని లేదా అక్కడ ఎక్స్టెండ్ చేస్తారు ఈ పార్టీని అని అన్నకు వ్యతిరేకంగా పోటీ చేస్తారని రకరకాల స్పెక్యులేషన్స్తో ఊహాగానాలతో అంచనాలతో తమదైన శైలిలో ఆ మీడియా సంస్థల నిలయ విద్వాంసులందరూ కూడా విశదీకరించి విపులీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. రెండు మూడు అంశాలను కీలకమైన అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి తన రాజకీయ పార్టీని విస్తరించే అవకాశం ఉందా? షర్మిల ఆ రకంగా చేయగలరా? తెలంగాణలోనే ఇంతవరకు వేళ్ళూనుకొని స్థిరమైనటువంటి రాజకీయాలు చేయలేని స్థితి, తెలంగాణలో బలమైనటువంటి టీఆర్ఎస్ని కానీ కాంగ్రెస్ని కానీ ఎదుర్కొని నిలబడలేనటువంటి పరిస్థితి బీజేపీని కానీ, సరే బీజేపీని పక్కన పెడితే బలమైనటువంటి కేడర్ ఉన్న పార్టీలు ఇప్పటికి కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఉనికి కోల్పోలేదు, అలాగనే బలపడలేదు, స్థిరమైనటువంటి మరి నాయకత్వాన్ని అందించే పరిస్థితులు లేదు. సో అదొక డోలాయమైన పరిస్థితి. టీఆర్ఎస్ పరిస్థితి మూడోసారి ఎన్నికల్లో గెలుపు సాధ్యమా అసాధ్యమా తెలియనటువంటి డోలాయమైన పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఒక వాక్యూమ్ని అంటే ఒక ఈ పార్టీల వైరుధ్యాల నేపథ్యంలో ఉన్నటువంటి అంతరాన్ని పూరించడానికి తనదైన శైలిలో బీజేపీ ప్రయత్నిస్తున్నటువంటి స్థితిలో బీజేపీకి పోటీగా షర్మిల రాజకీయాలను నడపాల్సినటువంటి అవసరం ఏర్పడిన పరిస్థితి. అంటే ఇటు బీజేపీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ని ఎదుర్కోవాలి, టీఆర్ఎస్ని ఎదుర్కోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్క టీడీపీని మాత్రమే ఎదుర్కోవాలి, మిగతా వాళ్ళకి అంత సీన్ లేదు. ఇక్కడ మూడు బలమైనటువంటి పార్టీలను ముగ్గురు ప్రత్యర్థులను ఎదుర్కొని ఢీకొని తన సత్తా చాటాల్సినటువంటి స్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఆ మేరకు ఆమె మరి సత్తా చాటే స్థితిని సాధించాలి అంటే బలమైనటువంటి నాయకత్వం పార్టీకి అవసరం, బలమైనటువంటి కేడర్ అవసరం. ఇప్పుడు ఆ పార్టీకి అవన్నీ లేవు. సెకండరీ గ్రేడు, థర్డ్ గ్రేడ్ నాయకులు, థర్డ్ గ్రేడ్ కార్యకర్తలు తప్ప మరి బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి నాయకత్వ శ్రేణి ఆ పార్టీలో లేదు, చెప్పుకోదగ్గ నాయకత్వ శ్రేణి లేదు. సో అందువల్ల ఇక్కడ బలపట్టమే పెద్ద కష్టంగా ఉన్న స్థితిలో తెలంగాణలో పార్టీ పెట్టి పరువు పోగొట్టుకోకుండా తన్ను తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాడి కింద పడేసి వదిలిపెట్టి ఆంధ్రాకి వెళ్తే రెండు పడవల మీద కాలు పెట్టి ఇక్కడ అక్కడ రెండు చోట్ల నష్టపోయే మరి పరిస్థితులు ఏర్పడతాయని ఆమెకి తెలుసు, ఆమెకి స్పష్టంగా తెలుసు, అందరూ చెప్తారు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశమే లేదు, అది అపోహ మాత్రమే. అందుకు కారణం కూడా, స్పష్టమైనటువంటి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈమె తన సోదరుడికి వ్యతిరేకంగా ఒకవేళ ప్రచారం చేస్తే తప్పకుండా నేను అబద్ధాలు చెప్పాను, ఇంతకుముందు నా సోదరుడికి అనుకూలంగా నేను అపోహపడ్డాను అని జనం ముందు ఒప్పుకోవాలి. అలాంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోలేని వ్యక్తిని, అంటే రాజకీయంగా ఒక అవగాహన లేనటువంటి వ్యక్తిని మరి ప్రజలు ఎట్లా గెలిపిస్తారు? ఒకటి. రెండో విషయం, అన్నకి వ్యతిరేకంగా ఒకవేళ పోరాడాల్సిన పరిస్థితి వస్తే అక్కడ జనసేన, టీడీపీ, తన పార్టీ, బీజేపీ వీటి మధ్య ఓట్ల చీలిక సంభవిస్తే ఖచ్చితంగా జరిగేది వైసీపీ గెలుపు, చాలా తేలిక. పోని బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా తాను మళ్ళీ ప్రత్యేకంగా పోటీ చేయటం వల్ల తన పార్టీ ఓట్ల చీలిక సంభవం. ఓట్లు ఏ రకంగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏ రకంగా చీలిపోయినా అది వైసీపీకి లాభం. సో ఏ రకంగా చూసినా ఆవిడ రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు ఇవన్నీ కూడా ఏదో ఒక స్థిరమైనటువంటి లాంగ్ రన్లో ఉపయోగపడే ఆలోచనలుగా మాత్రం కనబడలేదు. ఆవిడ ఏదో సర్కాస్టిక్గా చెప్పుండొచ్చు, అది మీరు ఆంధ్రాలో పార్టీ పెడతారా లేకపోతే ఆంధ్రాకి ఎక్స్టెండ్ చేస్తారా అంటే ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు అని ఒక మాట అని ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి ఆ పార్టీని ప్రారంభించి అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారన్నటువంటి అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆమె పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధుల్ని ఎవరిని స్పష్టంగా అడిగినా వాళ్ళు చెప్తున్నది ఒకటే, తెలంగాణలో పూజ చేసుకోవాలని మాత్రమే తాము భావిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్కి తమ అధినేత్రి వెళ్ళేటువంటి అవకాశమే లేదని ఏదో మీడియా ప్రతినిధులు అడిగిన సందర్భంగా ఆమె సమయోచితంగా సందర్భోచితంగా మాట అన్నారే కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కడ ఎప్పుడు ఉండబోదని ఉండదని కుండబద్దల కొట్టినట్టు చెప్తున్నారు. ఇందుకు కారణాలు, వారి మధ్య అన్నచెల్లెళ్ళ మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు, ఆస్తి పంపకాలు ఉండొచ్చు, రాజకీయ తగ్గులు ఉండొచ్చు, ఏవైనా కావచ్చు. కానీ పరువు పోయే పరిస్థితి, ఎందుకంటే తండ్రి పరువుని కూడా, ఆ లెగసీని కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి రాకూడదన్నది అందరూ ఆమెకు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే తెలంగాణలో కాలు పెట్టి, తెలంగాణలో అసలు ఓట్ బ్యాంక్ కూడా సృష్టించుకోకుండా, ఎక్కడ కనీసం ఒక వార్డు కౌన్సిలర్ కూడా గెలవకుండా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్తగా ఒక కేడర్ని, కొత్తగా వాళ్ళ వ్యవస్థని సృష్టించుకోవడానికి ఇక్కడప్పుడు మొత్తం తెలంగాణలో మూతపడిపోతుంది. అక్కడ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, పోనీ అక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా అక్కడ పార్టీని ఆఫీసును ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చేస్తే అక్కడ అసలు మొత్తం జీరో అవుతుంది. అక్కడ ఇక్కడ ఈ రెండు పడవల మీద కాళ్ళు వేసి రెండు పడవలని నడిపించలేమన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలంగాణలో పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ని రద్దు చేసుకున్నారు. ఈ స్థితిలో మరి అసలు రాజకీయ అనుభవమే లేనటువంటి షర్మిల మరి రెండు పడవల మీద కాళ్ళు పెడతారని ఎట్లా ఊహిస్తున్నారు? ఎక్కడ దాకా ఎందుకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం అధినేత తెలంగాణలో పార్టీకి నీళ్లు వదిలిపెట్టారు కదా, రెండు పడవల మీద కాలేయలేక. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒక వార్డు కౌన్సిలర్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితికి వచ్చారు కదా. సరే ఆంధ్రప్రదేశ్లో పోవటం వేరు, తెలంగాణలో 2 ఏళ్ల క్రితమే చాప చుట్టేశారు కదా. ఈ స్థితిలో ఇక్కడేదో తెలంగాణలో ఒక తనదైన శైలిలో పార్టీని నిర్మాణం చేసి బలోపేతం చేసి తన ఉనికిని చాటుకొని తన పార్టీకి ఒక జవజీవాలు కల్పించాల్సిన
స్థితిలో ఇక్కడ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ వెళుతుంది, వెళ్ళాలి, వెళ్ళే అవకాశం ఉంది అని అర్ధరహితమైనటువంటి చర్చలు జరుపుతున్నటువంటి పచ్చ మీడియా కేవలం ఒక పనికిరాని అంశాలను జనంలోకి తీసుకెళ్ళడమే తప్ప పనికొచ్చే ఒక అంశాన్ని కూడా తీసుకెళ్తున్నట్టు కనపడదు. స్పష్టంగా మీకు తెలుసు, తెలుగుదేశం అధినేత కాడి కింద పడేశారు, తన సోదరుడు స్వయంగా తెలంగాణలో పడేశారు. ఎందుకు? రెండు చోట్ల చేయలేక. ఈ స్థితిలో తాను ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి పోవడం అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నిలబడటం మటుకు చాలా చాలా క్లిష్టతరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత తేలికైనటువంటివి కాదు. జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అనేక అంశాలు కలిసి వచ్చినందువల్ల ఆయన ఇవాళ స్థిరంగా నిలబడగలిగినారు. దాదాపు ఒక రెండు మూడు దశాబ్దాల పాటు నిలుపుకోగల మరి పునాదులు వేసుకోగలిగారు. అంతేగాని అంత తేలిగ్గా అది సాధ్యపడినటువంటి విషయం కాదు. ఇవాళ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా ఒక పార్టీ పెడితే అసలు పుట్టి మునిగిపోవటమే తప్ప బతికేటువంటి అవకాశం లేదు. ఎక్కడదాకా చంద్రబాబు తన మామ వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని తీసుకొని బతికించుకుంటున్నాడు, కానీ ఆయన సొంతగా పార్టీ పెట్టి గెలవగలడా? లక్ష మాటలు చెబుతాడు ఆయన, ఎన్ని చెప్తాడు, కానీ ఛాలెంజ్ చేసి నేను సొంతగా పార్టీ పెడుతున్నాను, నేను సొంతగా నా మామ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను బయటికి గెలిపిస్తానని అనగలడా? అనలేడు. ఆయనే కాదు, ఎవరైనా సరే సొంతగా ఒక పార్టీని నిర్మాణం చేసి మరి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అనూహ్యమైనటువంటి గెలుపు, 151 స్థానాలు, మరి 81-86% స్థానాలను గెలుచుకోవడం చిన్న విషయం కాదు కదా. ఇలాంటి పరిస్థితిలో ఇంత అనుకూలమైన వాతావరణం అందరికీ వచ్చేటువంటి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఇవన్నీ వచ్చాయి. సో అటువంటి స్థితిలో షర్మిల అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేస్తారు, లేదా అక్కడికి వెళ్ళి ఏదో పార్టీ పెడతారు, అక్కడ పార్టీని ఎక్స్టెండ్ చేస్తారు అనేది పూర్తిగా వాస్తవం. ఆమె పార్టీకి చెందినటువంటి తెలంగాణ అధికార ప్రతినిధులందరూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మేము స్పష్టంగా తెలంగాణకే పరిమితం అవుతాం, మా అధినేత్రి కానీ మేం కానీ మా రాజకీయాలన్నీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికే వినియోగిస్తాం తప్ప ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి సమస్య లేదు, అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు, కాబోదని వాళ్ళందరూ చెప్తున్నారు. సో వారికంటే మించి మరి పచ్చ మీడియా, మరి ఆమెకి అంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకుల కంటే మించి మరి పచ్చ మీడియా ఎలా ఊహాగానాలు చేస్తున్నదో, ఊహించి ఇలాంటి రాజకీయాలు చర్చిస్తున్నదో మనకు అర్థం కాదు. చూద్దాం ఏం జరగబోతుందో.